దైవ దీక్షలు అనేటువంటివి మనకి నిజానికి అంతకుముందు లేవు. హిందూ మతంలోనే మనకి 1960 తర్వాత నుంచి కనిపిస్తాయి. అంతకుముందు మనం అనుకున్న ఇంతకుముందు కొంతమంది చెప్పినట్టుగా ఈ వ్రతాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, ఉపవాసాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ దీక్షల్ని కనుక ఆ దీక్షలు అనేటువంటివి కొత్తగా వచ్చినాయి. సరే ఇతర మతాల్లో ఉన్నాయా లేవని తర్వాత చూద్దాం, ముందు హిందూ మతంలో చూద్దాం. ఈ దీక్షలు అనేవి తర్వాత వచ్చినాయి. మనకి ఆ దీక్షలన్నిటికీ ఆద్యుడు అంటే ఆ తొలి దీక్ష ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే అయ్యప్ప దీక్షే మొదలైంది. మొదటి నుంచి 1960 తర్వాత, 65-66 తర్వాత ఇది దీక్షగా మారింది. అంతకుముందు అక్కడ కూడా లేదు అది. అంతకుముందు ఆ గుడికి వెళ్ళేవాళ్ళు భక్తులు, ఆరాధనలు చేసేవాళ్ళు, ఎవరు మొక్కులు వాళ్ళు తీర్చుకునేవాళ్ళు వచ్చేవాళ్ళు, అన్ని గుళ్ళకి వెళుతున్నట్టుగానే దానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇది ఒక దీన్ని భక్తులతో నింపాలి, దీన్ని ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలి అనుకున్నటువంటి కేరళలో అనుకున్నటువంటి ఒక పూజారి వర్గం ఏర్పాటు చేసినటువంటి ఒక నియమాల తోరణం అది. వాళ్ళు పాడతారు కూడా నియమాల తోరణం అని. సో ఆ నియమాల తోరణాన్ని తయారు చేసి ఇంప్లిమెంట్ చేశారు కేరళలో ఫస్ట్ టైం. అదిగో మకర జ్యోతి కూడా అప్పటి నుంచే మొదలైంది. 1960s మకర జ్యోతి మొదలైంది. దానికి ఆ మకర జ్యోతి పెట్టడంలో కూడా ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే జనాన్ని అట్రాక్ట్ చేయటం. దేవుడు ఆ రోజు కనిపిస్తాడు అని చెప్తే ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. ఆ దేవుడు కనిపిస్తాడా, మనం వెళ్ళే గుళ్ళల్లో ఏ దేవుడు విగ్రహాల రూపంలో ఉంటాడు కదా, ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తాడా, అదేదో చూద్దాం అనే ఒక ఆతృత, ఒక ఆరాటాన్ని కల్పించడం అనేటువంటిది మొట్టమొదట అందులో జరిగింది. అయితే సంక్రాంతి రోజు 14 నాడు కనిపిస్తాడు అని వాళ్ళు పెట్టారు. 14 వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు అంటే ఈ చలికాలపు సీజన్లో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ, తమిళనాడు ప్రాంతాల వారికి ఈ సీజన్లో వాళ్ళకి పొంగల్ సీజన్ అంటారు దీన్ని. ఈ పొంగల్ సీజన్లో రైతులందరూ చాలా హుషారుగా ఉంటారు, పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి, అందరూ హ్యాపీగా ఉంటుంటారు. సో ఈ సీజన్లో ఎక్కడికైనా ప్రయాణాలు చేయడానికి కూడా వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది, అందుకని దీన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ చేసుకొని వాళ్ళకి ఇంకా ఈ అంటే ఆ ప్రాంతంలో కేరళ కానీ తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఏమున్నది ఏంటంటే వాళ్ళు మన సూర్యారాధకులు, సౌరమానం అక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. అక్కడ సూర్యుడి యొక్క ఉత్తరాయణం అనేటువంటిది కూడా ప్రారంభం అవుతుంది. డిసెంబర్ ఆ టైంలో విజయవాడ భవానీ దీక్షకి పునాది పడింది. విజయవాడలో 1981 అక్కడ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి, ట్రస్టీగా ఉన్నటువంటి ఒక ఆయన మన తమిళనాడులో కంచి శంకరాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి అని, అదిగో చంద్రశేఖర జయేంద్ర సరస్వతి స్వామి ఏదో అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి అయ్యప్ప భక్తులు బాగా పెరిగిపోతున్నారు, ఆయనకి పురాణ ఆధారం కూడా లేదు, మరి ఆయనకి ఎట్లా పెరిగిపోతున్నారు, మిగిలిన గుడుల పరిస్థితి ఎట్లా ఉంది, ముఖ్యంగా మా గుడి ఇట్లా ఉంది, ఏం చేయాలి, మేము కూడా దీక్ష ఏదన్నా ప్రారంభించవచ్చా అని అడిగితే ఆయన దానికి మొత్తం ఆలోచించి ఆధ్యాత్మిక యాంగిల్లో నుంచి ఆలోచించి చేస్తే తప్పేముంది, భక్తులు వస్తే మంచిదే కదా, భక్తి పెరుగుతుంది కదా అని ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వల్ల అక్కడ 1981 భవానీకి దీక్షకి రూపకల్పన జరిగింది. ఆ భవానీ దీక్ష రూపకల్పనకి చాలామంది కూర్చున్నారు, చేశారు. వాళ్ళు చేసిన ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే అయ్యప్ప టెంపుల్కి ఓన్లీ మగవాళ్లే వెళ్ళాలి. 5 నుంచి 50 వరకు ఉన్నటువంటి స్త్రీలు వెళ్ళటానికి వీల్లేదు.
ఐదేళ్ల లోపు వాళ్ళు వెళ్ళొచ్చు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు వెళ్ళచ్చు. అది ఆ నిబంధనని తప్పిస్తే మనకి ఇక్కడ ఇంకెక్కువ మంది వస్తారు కదా. కనుక ఇక్కడికి ఆడవాళ్ళు రావచ్చు, మగవాళ్ళు రావచ్చు అనే నిబంధన పెట్టేశారు. ఎందుకంటే భవానీ స్త్రీ దేవత కాబట్టి ఆడవాళ్ళు వచ్చినా ఇక్కడ తప్పు లేదు, అలాగే మగవాళ్ళు వచ్చినా తప్పు లేదు అనేటువంటిది పెట్టారు. అక్కడి నుంచి మరి వీళ్ళకి డ్రెస్ ఏమిటి, వీళ్ళ వ్రత విధానం ఏంటి, వీళ్ళు ఏం చేయాలి, ఏ మంత్రాలు చదవాలి అనేటువంటిది కొంత అయ్యప్ప దీక్ష నుంచి తీసుకున్నారు, కొంత సాంప్రదాయ పద్ధతుల్లో పూజా విధానాల నుంచి తీసుకున్నారు, ఒక యూనిఫామ్ తయారు చేశారు. దానికి కూడా దీక్ష ఎలా ఇవ్వాలన్నప్పుడు ఏ శివాలయాల్లోనైనా సరే, ఏ గౌరీదేవి ఆలయాల్లోనైనా సరే దీక్ష తీసుకోవచ్చు, అక్కడ పూజారులు ఇవ్వచ్చు దీక్ష అనేటువంటి ఇట్లాంటి కొన్ని నిబంధనలు పెట్టారు. దీనికి కూడా పెట్టి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది చేసిన తర్వాత వెంటనే శ్రీశైలంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. మనం ఎందుకు చేయకూడదు అని వాళ్ళు శివ దీక్షలు అని పెట్టారు. దానికి ఒక యూనిఫామ్ పెట్టారు, అదొక కలర్లో. సో అట్లాగే ఇది వచ్చిన తర్వాత 1988-89 ప్రాంతాల్లో తిరుపతిలో వాళ్ళు అక్కడ పూజారులందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే నిర్వాహకులు ఆలయ నిర్వాహకులు అందరూ కలిసి గోవింద దీక్ష పెట్టారు. ఎందుకంటే ఇప్పటిదాకా దీక్షలు శివ భక్తులే చేస్తున్నారు, విష్ణు భక్తులు ఏమీ చేయట్లేదు, కాబట్టి విష్ణు దీక్షలు కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో తిరుపతి వాళ్ళు మొట్టమొదట గోవింద దీక్షను స్టార్ట్ చేశారు. ఇది 1988-89 ఆ ప్రాంతాల్లో ఇవి స్టార్ట్ అయ్యాయి. ఇది ఇట్లా కాగానే వైజాగ్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ దీక్షలు లేవు కాబట్టి మొట్టమొదటిసారి వైజాగ్లో కనక మహాలక్ష్మి దేవత చాలా ఫేమస్ అక్కడ. సో కనక మహాలక్ష్మి దీక్షలు అక్కడ మొదలుపెట్టారు. గ్రీన్ శారీస్ కట్టుకోవాలి ఆ తల్లి ఆ దీక్షలో, కాబట్టి అక్కడ అది స్టార్ట్ చేశారు. 1990 అక్కడ ఆ దీక్ష స్టార్ట్ అయింది. అట్లాగే ఇంకా ఇతర దీక్షలు, ఈ వైశ్యులంతా కలిసి మేము కూడా ఒక దీక్ష పెట్టుకుంటే తప్పేంటని ఆలోచించి వాసవి దీక్ష పెట్టుకున్నారు. ఆ వాసవి దేవత పెనుగొండలో ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ, అనంతపురం దగ్గర ఒక పెనుగొండ ఉంది, అది కాదు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్నటువంటి ఒక దేవత దగ్గరికి వెళ్ళి ముడుపులు అర్పించుకోవటానికి వాళ్ళు ఒక దీక్ష పెట్టుకున్నారు. తర్వాత హనుమాన్ దీక్ష వచ్చింది 90s. ఈ హనుమాన్ దీక్ష చాలా పాపులర్ అయింది అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర ప్రాంతంలో కానీ. జై హనుమాన్ అనుకుంటూ ఆ హనుమాన్ దీక్షని ఎర్ర రంగు బట్టలు కట్టుకుని హనుమాన్ దీక్ష చేయటం అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అయింది. కనుక ఆ తర్వాత ఆ 90s కాణిపాకంలో వినాయక దీక్ష స్టార్ట్ అయింది. కాణిపాకంలో చిత్తూరు జిల్లా కాణిపాకంలో. ఆ తర్వాత కడప జిల్లాలో 2001 బ్రహ్మంగారి దీక్ష స్టార్ట్ అయింది. కడప జిల్లాలో బ్రహ్మదీక్షలు అనేవాళ్ళు వాటిని. అదే సమయంలో షిర్దీ సాయి దీక్ష, షిర్దీలో షిర్దీ సాయి దీక్ష స్టార్ట్ అయింది. తర్వాత యాదగిరి గుట్ట దగ్గర లక్ష్మీ నరసింహ దీక్ష మొదలైంది. తర్వాత దత్తాత్రేయ దీక్ష వచ్చింది. ఇట్లా ఎన్ని దీక్షలు వచ్చినాయి అంటే ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఒక వాళ్ళ దేవతల దేవుళ్ళ ఆదాయాలు అంటే గుళ్ళ ఆదాయాలు పెంచుకోవటం కోసం దీక్షలు మొదలు పెట్టడం అనేటువంటిది అదొక ఫ్యాషన్ లాగా మారిపోయింది. ఆ రకంగా అంటే ఇక్కడున్న భక్తులు ఇంకో చోటికి వెళ్ళకూడదు, ఇక్కడున్న భక్తులు ఇక్కడ ఉండాలి, కాబట్టి ఇక్కడ ఒక దీక్ష మొదలవ్వాలి. ఇది ఆ దీక్షల యొక్క పరిణామక్రమం. ఇది ఇప్పుడు మనకి అన్ని కనిపించకపోవచ్చు కానీ చాలా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని తగ్గిపోవచ్చు, కొన్ని ఇతర ప్రాంతాలు కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు కనక మహాలక్ష్మి దీక్ష గురించి హైదరాబాద్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి తెలిసే అవకాశం తక్కువ, అది ఉత్తరాంధ్రలో ఉండిపోయింది అది. అలాగే కాణిపాకం వినాయకుడి దీక్ష ఇక్కడ తెలియకపోవచ్చు, అది కానీ రాయలసీమలో చిత్తూరు జిల్లాలో బాగానే ఉంటుంది. సో ఇట్లా ఒక ప్రాంతం ఇంకో ప్రాంతంకి తెలిసే అవకాశం లేకుండా కూడా ఉంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ దీక్షలు అనేటువంటివి నార్త్ ఇండియాలో లేవు, సౌత్ ఇండియాలో ఉన్నాయి.
కారణం ఇందాకే చెప్పాను, అయ్యప్ప దీక్ష, కేరళ వాళ్ళ వ్యాప్తి, ఇవన్నీ కూడా. ఈ దీక్షలు పెట్టినందువల్ల మనకి వాళ్ళకి దీక్షల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి మేలు ఎంత జరుగుతుంది, కీడు ఎంత జరుగుతుంది, ఇది ఇక్కడ మనకి చర్చనీయాంశం. ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా కొన్ని నియమాలు పాటిస్తారు కాబట్టి, నియమబద్ధమైన జీవితం ఉంటుంది కాబట్టి, ఆ నియమబద్ధ జీవనమే అసలు ఆ దీక్షల అట్రాక్షన్ మెయిన్గా అది ఉంటుంది కాబట్టి, కొన్ని దురలవాట్లకి వాళ్ళు దూరంగా ఉంటారు. పొగ దాగటం, లేకపోతే సారాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవటం, లేకుంటే సెక్స్లో పాల్గొనకుండా ఉండటం, లేదంటే ఉదయాన్నే చన్నీటి స్నానం చేయటం, ఇట్లాంటివి కొన్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వ్యక్తిత్వంలో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య విషయాల్లో కొంత మంచి జరుగుతోంది కదా అని ఒక దాన్ని చూపించి చాలామంది దీనికి అట్రాక్ట్ అయ్యి దానిలోకి వెళ్ళిపోతుంటారు. ఆ దీక్షల్లోకి అబద్ధాలు ఆడకుండా ఉండాలి, ఆడకుండా ఉండొచ్చు, అది మంచిదే కదా. మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవి మంచివే కదా. అంటే వ్యక్తిగతమైన శీల అభివృద్ధికి, శీలం అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది కాబట్టి చేద్దాం. ఇవన్నీ చేస్తేనే మనకు దేవుడు కరుణిస్తాడు. వాళ్ళు అవి చేయటంలో వాళ్ళకేదో శీలం వృద్ధి, శీలాభివృద్ధి జరుగుతుందని కాదు, ఇక్కడ అలా చేస్తే వాళ్ళకి దేవుడి కృప కలుగుతుందని, అక్కడ అది మెయిన్. వాళ్ళ లక్ష్యం దేవుణ్ణి తృప్తిపరచడం, వాళ్ళ శీలం అభివృద్ధి చేసుకోవడం కాదు. అట్లా తమ యొక్క శీలం అభివృద్ధి చెందుతుంది, తమ ప్రవర్తనలో మార్పు వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఎవరైతే కంటిన్యూ చేయట్లేదో వాళ్ళు, దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి తృప్తిపరచడం కోసం, వాళ్ళ సమస్యలు తీరతాయి దేవుణ్ణి తృప్తిపరిస్తే అనే ఒక నమ్మకంతో చేసినటువంటి వాళ్ళు మళ్ళీ యథావిధిగా వాళ్ళ పాత అలవాట్లలో, పాత ఆచారాల్లోకి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఎప్పుడు సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ గుర్తుకు వస్తుంది, అయ్యో ఈ సంవత్సరం కూడా మళ్ళీ దీక్ష పూనాల అని. కనుక వ్యక్తిగత శీలాన్ని అభివృద్ధి చేసుకోవటం అనేటువంటిది ప్రధానంగా భావించిన వాళ్ళు ఒక రకం, అది కాని వాళ్ళు ఇంకొక రకంగా ఉంటుంటారు. ఇది వాళ్ళు దాన్ని మేలుగా భావిస్తూ ఉంటారు. సో ఓకే, మేలు అనుకుంటే అనుకుందాం, అది మేలు అనుకుందాం పోనీ, తప్పులేదు. కానీ దానికోసం వాళ్ళు పడే పాటలు ఎన్ని, దానికోసం వాళ్ళు పెట్టే ఖర్చు ఎంత, ఇట్లా పెడుతున్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, దానివల్ల వాళ్ళు నిజంగా లబ్ధి పొందుతున్నారా దానికి తగిన విధంగా, లేకుంటే పొందలేకపోతున్నారా, కుటుంబాల్లో దానివల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, తర్వాత సమాజంలో ఇలాంటి వాటి వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. ఇక్కడ లాభం అనేది వ్యక్తిగతంగా అనిపించవచ్చు, కానీ మిగతా విషయాల్లోకి వెళ్ళినప్పుడు చాలా ఇవి ప్రాబ్లమ్స్గానే ఉంటాయి. 40 రోజుల పాటు దీక్ష తీసుకుంటే ఆ 40 రోజుల్లో వాళ్ళు నిత్యకృత్యాలు ఏవైతే ఉంటాయో ఆ నిత్యకృత్యాల్లో చాలా మార్పులు వచ్చి దానివల్ల ఇబ్బందులు జరగటం అనేటువంటిది మనం ఆ ఫ్యామిలీస్లో చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బాగా ధనికులైనటువంటి వాళ్ళు, అన్ని జరుగుబాటు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి దీక్షలు తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. బహుశా ఉంటే 1%, 2% ఉంటారేమో, కానీ మిగిలిన వాళ్ళంతా కూడా కూలి చేసుకునేటువంటి వాళ్ళు, రైతులు, తర్వాత కార్మికులు, చిన్న చిన్న కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనిచేసేవాళ్ళు, లేకుంటే వీధుల్లో అంటే మన చిన్న చిన్న వ్యాపారస్తులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళంతా కూడా సంవత్సరానికి కనీసం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 10,000కి తగ్గకుండా 30,000 దాకా ఈ దీక్షల కోసం ఖర్చు పెడుతుంటారు మినిమం, నేను చెప్తుంది. కాబట్టి ఈ దీక్షల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు, వాళ్ళ ఆదాయమే తక్కువ, కానీ వాళ్ళు ఖర్చు పెట్టేది ఆదాయం వచ్చే వాళ్ళు ఖర్చు పెట్టలేనంతగా పెడుతున్నారు. కానీ భక్తి తృప్తి పేరుతో వాళ్ళు ఆ రకంగా వెళ్తున్నారు. ఇళ్లల్లో కనీసం ఇంట్లో పిల్లల చదువులకి, ఇంట్లో గడవటానికి కూడా డబ్బులు లేకపోయినా సరే దైవభక్తి పేరుతో అవన్నీ భరిస్తున్నారు.
అట్లాగే చలికాలంలో ఆ చన్నీటి స్నానాలు చేస్తూ అనారోగ్యం, జలుబు లాంటివి, తర్వాత ఈ ఆయాసం వచ్చేటువంటి ఆస్తమా లాంటివి పీడిస్తున్నా సరే అవన్నీ పోతాయి, దేవుడు కరుణ లభిస్తుందనే ఉద్దేశంతోనే వాటిని భరిస్తున్నారు. ఇందాక చెప్పినట్టుగా చెప్పులు లేకుండా తిరగటం అనేటువంటిది. ఇప్పుడు కేరళలోకి వెళ్తే అక్కడ అయ్యప్ప భక్తులు చాలా తగ్గిపోయారనుకోండి, కానీ కొంతమంది చెప్పులతోనే వెళ్ళిపోతారు. వాళ్ళు ఇప్పుడు బీడీలు తాగుతున్నారు, అన్నీ తాగుతున్నారు, వాళ్ళు దీక్ష తీసుకుంటూనే ఉన్నారు, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అవి నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. సో అలా నెమ్మది నెమ్మదిగా వాటిల్లో కూడా చేంజెస్ వస్తున్నాయి. ఎందుకు? వాతావరణానికి తగిన విధంగా మనం లేకపోతే దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. చలికాలం కాళ్ళకి చెప్పులు లేక అలవాటు, కాళ్ళకి చెప్పులు వేసుకొని అలవాటుగా నడిచేటువంటి జనం ఒక్కసారిగా చెప్పులు వదిలేసి రాళ్ళల్లో నడవాలంటే చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల గాయాలు అవుతాయి, దానివల్ల ఇంకా రకరకాల ఇది వస్తాయి. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా పడుతూ వాళ్ళు ఈ భక్తితో వీటన్నిటిని భరిస్తూ వెళుతుంటారు. ఇంకా చెప్పాల్సిన చాలా సోషల్ ఇష్యూస్, ఇంటర్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఎన్ని ఉంటాయి, అవి మనం ఇంత బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాగుడు వీగుడు ఎటువంటి మానుతున్నారు అని అనుకుంటే అవి మానేవాళ్ళు మానుతున్నారు, మానని వాళ్ళు మానట్లేదు. మాంసం తినేవాళ్ళు తింటున్నారు, తినని వాళ్ళు తింటలేదు, తినని వాళ్ళు మానేస్తున్నారు. అవి అంటే లోపాయికారిగా జరిగేవన్నీ జరుగుతున్నాయి. గురుస్వాములు నాకు తెలిసినటువంటి మా మిత్రులు కొంతమంది ఉన్నారు. ఆ గురుస్వాములు అయితే నేను డైరెక్ట్గా వాళ్ళని చూశాను, వాళ్ళు అన్నీ అనుసరిస్తారు. సారాయి తాగేవాళ్ళు ఉన్నారు, మాంసాలు తినేవాళ్ళు ఉన్నారు, అన్నీ చేసేవాళ్ళు ఉన్నారు, పైకి మాత్రం భక్తి అట్లా పాటిస్తున్నట్టు ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక ఇక్కడ మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది భక్తి మాటను ఆలోచిస్తే మాకు మేలే జరుగుతుంది అనుకునేవాళ్ళు మనకు కనిపిస్తారు. ప్రాక్టికల్గా చూస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ గమనిస్తే వాళ్ళకి జరిగే నష్టాలు కూడా అర్థమవుతాయి. అందువలన అది ఆ భక్తి మాటను ఇవన్నీ కూడా ఇదవుతున్నాయి, కప్పబడుతున్నాయి. ఇది మనం ఇక్కడ గుర్తించాల్సింది. దాని అందుకే ఏం చేశారంటే, ఇప్పుడు భవానీ దీక్షలు ఉన్నాయి అనుకోండి, దానికి మినిమం 6 రోజులు, మ్యాక్సిమం 60 రోజులు అట్లా పెట్టారు. అంటే ఎంతకాలం దీక్షగా ఉండాలంటే అంతకాలం ఉండొచ్చు, మినిమం 6 రోజులు ఉండాలి. అందువలన ఆ దుర్గానది విజయవాడలో ఉన్నటువంటి భవానీ, దుర్గా భవానీ బ్రహ్మోత్సవాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో ఆ జరగటానికి ముందు 6 రోజుల ముందైనా దీక్ష వహించవచ్చు అనమాట. ఇది కొంచెం ఫ్లెక్సిబిలిటీ, దీంట్లో కొంచెం ఇది ఉంది. అందువలన తక్కువ టైంలో తీసుకునేవాళ్ళు తక్కువ టైం తీసుకుంటున్నారు. ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈజీ వెసులుబాటు ఉందన్నమాట ఈ దీక్షల్లో. కనుక ఇట్లాంటివి కావా మరి అంటే ఒక్కొక్క దేవత, ఇప్పుడు ఆ దేవానికి మండల దీక్ష అయ్యప్ప 40 రోజుల దీక్ష చేస్తే కరుణిస్తాడు, కానీ భవానీ 6 రోజులకే కరుణిస్తుంది. అట్లాగే శ్రీశైలం దీక్ష కూడా అంతే, ఈ సేమ్ ఇట్లాగే ఉంటుంది. ఈ శివాలయాల్లో ఉండే దీక్ష దాదాపు ఒక రకంగానే మనకు కనిపిస్తుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ ప్రశ్నలు ఎవరు వేసుకోరు. అక్కడ అంత ఏమిటి, ఇక్కడ ఇంత ఏమిటి, ఆ దేవుడికి ఎక్కువ కాలం ఏంటి, ఈ దేవుళ్ళకి తక్కువ కాలం ఏంటి, దీనికి ఎంత ఖర్చు ఏమిటి, దానికి అంత ఖర్చు ఏమిటి, ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించరు. ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఎవరికి వాళ్ళు కల్పించినవి కాకపోతే ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా అనేది ఎవరు ఆలోచించరు. కనుక ఇది మేలు కీడులకు సంబంధించినటువంటి విషయం. అయితే ఇట్లాంటి ఆరాధనలు, దీక్షలు అనేటువంటివి ఈ రూపంలో లేకపోయినప్పటికీ ఉత్తర భారతదేశంలో కూడా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని ప్రదేశాలకి సందర్శించడానికి కొన్ని పీరియడ్స్ని ఎంపిక చేసుకొని ఆ టైంలో గుంపులు గుంపులుగా జనం వెళ్ళి పూజలు చేసి రావటం, నదీ తీరాలకు వెళ్ళటం, దేవాలయాలకు వెళ్ళటం, బ్రహ్మోత్సవాలకు వెళ్ళటం అక్కడ కూడా ఉంది. కాకపోతే ఇంత ఇట్లా దీక్షల పేరుతో అది లేదు, ఒక సీజన్లో వెళ్ళటం అనేటువంటిది అక్కడ ఉంది. ఉత్తరాదినే కాదు, చాలా ఇతర మతాల్లో కూడా ఈ సీజన్ ఉంది.
ఈ సీజనల్ భక్తి అనేటువంటిది అక్కడ ఇతర మతాల్లో కూడా ఉంది. గుణదల విజయవాడలో గుణదల మేరీమాత దగ్గరికి క్రిస్మస్కి ముందు 40 రోజుల నుంచి అక్కడ మేరీమాత దీక్షలు చేసేవాళ్ళు ఉన్నారు క్రిస్టియానిటీలో. అట్లాగే ఫ్రాన్స్లో లౌర్డస్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక దీక్ష ఉండేది. దీక్ష అంటే ఇక్కడ కాదు, ఇట్లాంటి దీక్ష కాదు, కానీ ఒక సీజన్ ఉండేది. ఆ సీజన్ ఏంటంటే ఆ లౌర్డస్ ప్రాంతానికి అక్కడ లూర్ద్ మాతం ఉందంటారు. అక్కడ కనుక వెళితే అక్కడ కనుక నీళ్లు అక్కడిచ్చిన మంత్రించిన నీళ్లు కనుక తాగితే మొత్తం రోగాలన్నీ పోతాయి, ఒళ్ళంతా కూడా నిర్మలం అవుతుంది, పరిశుద్ధం అవుతుంది అని కొన్ని దశాబ్దాల పాటు అక్కడ అది కొనసాగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ హేతువాదులు, ఫ్రాన్స్లో ఉన్న హేతువాదులు అందరూ కూడా దాని మీద చాలా చర్చలు పెట్టి దాని మీద మీడియాలో దీన్ని తీసుకొచ్చి తర్వాత ప్రభుత్వాలకు మెమోరాండాలు ఇచ్చి అక్కడ జరుగుతున్నటువంటి బూటకాలన్నింటిని కూడా బయటపెట్టి ఇవన్నీ చేయటం వల్ల అక్కడ తగ్గిపోయింది. ఇప్పుడు దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అట్లా మనకి అమెరికాలో కూడా ఒకటి రెండు చోట్ల ఇట్లా క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఆరాధనలు ఇట్లా సీజనల్ భక్తి అనేటువంటిది అక్కడ కూడా తగ్గిపోయింది. సో ఇతర మతాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇస్లాం మతంలోకి వెళ్తే మనకు హజ్ యాత్ర కూడా అట్లాంటిదే. ఈ హజ్ యాత్రకి వెళ్ళేటువంటి ముస్లింలు కూడా వాళ్ళు దీక్ష తీసుకుంటారు. ఇన్ని రోజులని వాళ్ళకి టైం ఉంటుంది, అక్కడికి వెళ్తారు. అటు మక్కాకి మదీనాకి వెళ్తారు, అక్కడ పవిత్ర జలం ఉంటాయి, ఆ పవిత్ర జలం దగ్గరికి వెళ్తారు. ఆ పవిత్ర జలాన్ని తీసుకొని ఇక్కడ తీసుకొస్తారు, సీసాల్లో పట్టుకొని అవి అమ్ముతుంటారు అక్కడ. ఆ జలాన్ని పట్టుకొని మన ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళైనా ఆ జలాన్ని తీసుకొని వెళ్తారు. కనుక ఈ ఇటువంటి పద్ధతులు అటు ఇస్లాంలో ఉన్నాయి, కాకపోతే తక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అల్లా అంతటా ఉన్నాడని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు మక్కా మసీదులు, మక్కా మదీనాలు. సో మక్కా మదీనాలకి జన్మలో ఒక్కసారైనా వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. కనుక లిమిటేషన్ అనేది వాళ్ళకి ఇన్ని రకాలుగా ఆరాధనలు ఉండవు అది. కనుక ప్రతి మతంలో కూడా ఇట్లాంటివి ఉన్నాయనేది మనం గుర్తించాలి. ఈ దీక్షలు అనేవి వీటి వల్ల ఏమేమి జరుగుతుందో ఆ మతానికి కూడా వీటిని అప్లై చేస్తే వీళ్ళు అంత కష్టపడి హజ్ యాత్రలకి వాటికి వెళితే వాళ్ళు సాధించేది ఏమిటి, వాళ్ళకి దానివల్ల జరిగే మేలు ఎంత అనేటువంటిది చూస్తే ఏమీ ఉండదు. వాళ్ళ తృప్తి అంతే, మాకు తృప్తి కలుగుతుంది, మా జీవితంలో ఒకసారన్నా వెళ్ళాలనేటువంటిది మా మతం చెప్తున్నటువంటి ఒక నియమం, ఆ దాన్ని మేము సాధించాము, దాంతో మాకు అల్లా రాజ్యంలో స్థానం ఉంటుంది అనేటువంటి ఒక తృప్తి కారణం దానికి అంతే. ఇంకా వేరేది ఏముండదు. అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడతారు, అక్కడికి పోయి కూడా ఆ బస్సు దొరక్క, అక్కడ సరైనటువంటి వసతులు లేక ఎన్ని అక్కడ ఇబ్బందులు పడతారు. సేమ్ అదే క్రిస్టియన్ మతంలో కూడా ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన చోట అక్కడ ఇబ్బందులు పడతారు. ఉన్నాయి ఇబ్బందులని అన్ని చోట్ల ఉన్నాయి. కనుక దీక్షలు, ఈ దైవ దీక్షలు, సీజనల్ భక్తి అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వీటి వల్ల వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి తృప్తి అదే మేలుగా వాళ్ళు భావిస్తారు తప్ప దాన్ని పరిశీలనాత్మక దృష్టితో చూసినట్లయితే, వాస్తవిక దృష్టితో చూసినట్లయితే అది అందులో ఎటువంటి లాభము కనిపించదు మనకి. ఏదైనా మార్పు అనేటువంటిది పర్మనెంట్గా మార్పు వస్తే మనం అందరం కూడా అప్రిషియేట్ చేయొచ్చు దాన్ని. ఇప్పుడు ఈ దీక్షలు చేసినందువల్ల నిజంగా ఒక వ్యక్తి యొక్క శీలంలో మార్పు వస్తే, అతను ఎప్పుడు నిజంగా అబద్ధాలు ఆడకుండా లేకుంటే దొంగతనాలు చేయకుండా మోసాలు చేయకుండా చాలా మంచి శీలాన్ని కనుక పెంపొందించుకోగలిగినట్లయితే ఎస్, అతను అప్రిషియేట్ చేయొచ్చు మనం. కానీ మళ్ళీ యథావిధిగా గాడిలో అది పాత జీవితంలోనే అతను మళ్ళీ మామూలుగా గడిపేటట్టయితే వెళ్ళిన ఉపయోగమేముంది, అతను ఆ దీక్షను తీసుకున్న ఉపయోగమేముంది, దానివల్ల వచ్చే నష్టమే తప్ప ఆ చేసిన వాటన్నిటికీ ఆర్థికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా పొందిన నష్టమే తప్ప దానివల్ల మేలేముంది. కనుక ఈ రకమైనటువంటి వివేచన లేదా ఈ రకంగా ఈ ఏది ఏది మేలు ఏది కీడు అనేది
ఎవరికి వాళ్ళు భక్తులు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేటువంటిది రావాల్సిన అవసరం ఉంది. కనుక ఆ నాలెడ్జ్ రావటానికి కావలసినటువంటి ప్రేరణ, వాళ్ళు ఆలోచించడానికి కావలసినటువంటి ప్రేరణని మనలాంటి వాళ్ళు సంస్థలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేగాని వాళ్ళ యొక్క దేవుళ్ళని తిట్టడం లేదా వాళ్ళ పద్ధతుల్ని గ్రహించటం, వాళ్ళని విమర్శించటం, తోలనాడటం లేదా అవమానకరంగా మాట్లాడటం అనేటువంటి దానివల్ల ప్రయోజనం తక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ప్రయోజనం, ఎక్కువ మనకి వ్యతిరేకత వస్తుంది తప్ప ప్రయోజనం తక్కువ ఉంటుంది. కనుక ఒక సరైన పద్ధతిలో, శాస్త్రీయమైన పద్ధతిలో ఎడ్యుకేట్ చేసే విధంగానే మన అప్రోచ్ ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. ఏకాదశి దీక్ష చేస్తారు, భగవన్ నామస్మరణ చేసుకుంటూ, దీంతో పాటు సామాన్యంగా దైవ దీక్షకి కొన్ని పద్ధతులు, దాన్ని ఏమంటారు, ఉపవాసాలు కపులై ఉంటాయి. ఉపవాస దీక్ష అనేది ఆల్మోస్ట్ పార్షియల్గానో ఫుల్గానో మిగతా విషయాలతో కలిపి ఉంటుంది దైవ దీక్షలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి తీసుకుంటే దైవండం గురించి దైవ చింతనలో ఆ రోజంతా ఉపవాసం చేస్తూ గడపాలని, తర్వాత పళ్ళు పాలు కాసిన తీసుకుంటూ రాత్రి పూట ముక్త ఫలహారం చేయాలని ఇలా ఉంటుంది. మర్నాడు స్నానం చేసి మళ్ళీ ఇది చేసుకోవడం, ఇదంతా ఇలాగే మనకి శివరాత్రి చేస్తారు. తర్వాత దైవ దీక్షలో మరి ఉత్తరాదిన ఈ ఆడవాళ్ళకి చాలా హెచ్చు ఉంటాయి. కరువా చవితి చేస్తారు, వరలక్ష్మి వ్రతాలు చేస్తారు. ఇప్పుడు ఈ మనం పూజలు చేసే, మనం అంటే హిందువులు చేసేటువంటి పూజలు అన్నిట్లోనూ పూజ చేసే వరకు ఉపవాస దీక్ష చేస్తారు. ఇవన్నీ భగవన్ నామం చేసుకుంటూ మామూలు వ్యవహారాలకు దూరంగా ఆ రోజు ఆ సమయం గడపమని దాంట్లో ఉన్న ఉద్దేశం. ఇంకా మనకి ముఖ్యంగా ఉన్న దీక్షలు ఏమిటంటే కార్తీక మాసం చేస్తారు, అది ఉపవాసంతో సంబంధం ఉండదు కానీ ఉదయాన్నే తలస్నానాలు చేయడం, తలారగట్ట చలికి అవి ఉంటుంది. ఇంకా కరువా చవితి, శివరాత్రి, ఏకాదశి వ్రతాలు ఆడవారికి మాత్రం చాలా ఉన్నాయి. ఈ దీక్షలు వ్రతాలు అవన్నీ కూడా దైవ దీక్షలే. పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా దైవ దీక్షల కిందే మనం పరిగణించవచ్చు. 5-6 ఏళ్ల క్రితము బెంగళూరు నుంచి ఊటీకి వెళుతున్నాను. ఊటీకి వెళ్ళేటప్పుడు ఇదే సీజను, నల్లబట్టల వాళ్ళందరూ యమావూపు మీద రోడ్డు మధ్యలో ఇదేంటి ఇవి మన ఇవి ఉంటాయి కదా, ఆ 6-సీటరు అలాంటివన్నీ కూడా స్పీడ్ మీద వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే నేను బాధపడుతున్నాను, కానీ వెనక కూర్చున్నాను, ఇంకొక ఎవరో డాక్టర్ ఉన్నారు కూర్చున్నారు స్నేహితులు, బాధపడుతున్నాను కానీ నేను ఏం మాట్లాడాలి, ఆ డ్రైవర్కి ఏమో కన్నడం వస్తుంది అర్థం కాదు. ఆఖరికి నాకు కొద్దిగా తమిళ వచ్చాను, కదిలి ఊరికి కదిలిస్తే ఈయనేమనుకుంటారయ్యా ఎంత దూరం ఇక్కడి నుంచి ఈ నల్లబట్టలు వేసుకుని ఇంత స్పీడ్ వెళ్తున్నా అంటే, అతను కామెంట్ చేయటం మొదలుపెట్టాడు, చూడండి ఎంత స్పీడ్ మీద వస్తున్నారో వాళ్ళు, ఎంత స్పీడ్ మీద వస్తున్నారో చూడండి, వాళ్ళకి దేవుడే కాపాడుతాడని వాళ్ళ ఆలోచన అండి అని అన్నారు. అంటేను అవునా నిజమా ఎట్లా కరెక్టా అవును కాదా మరి అని అన్న, అంటే అతనే చెప్పడం మొదలుపెట్టాడు. ఇట్లా చాలా విషయాలు, చాలా సందర్భాలు, తిరుపతి కానివ్వండి ఇట్లాంటి చోట్ల కానివ్వండి, బండ్లు బోల్తా పడవు, బండ్లు యాక్సిడెంట్లు అయ్యో జరిగేవన్నీ ఇలా అండి. మనమేమో వణుక్కుంటా పక్కకి జరుపుకుంటా స్థిమితంగా మనం వెళుతుంటే దేవుడు కాపాడుతాడు అలే అనేటువంటి సందర్భం అండి ఇది. ఇలా చూసారా ఎలా వెళ్తున్నారు అని అతనే చెప్పాడు. అతను చెప్తే నేను అంటే జనంలో ఈ టాక్ ఉంది, జనంలో మామూలుగా మనుషుల్లో ఇలాంటి టాక్ వస్తుందా రాదా, ఇలాంటి సందర్భాలు పెట్టుకునే కదా ఇలాంటిది జరుగుతూ ఉంది. నేనేమంటున్నానంటే ఇంతేకాదు, ఈ నేను 20 ఏళ్ల క్రితము నాతో పాటు అలీం పాషా సార్ అని ఒక ఆయన కమిషనర్, కాకినాడ కమిషనరు, మేము ఆఫీస్ పని మీద వెళ్తున్నాం. ఈ విషయం అదే ఇదే రోజులు ఉపవాసాలు చేస్తున్నారు, ఈ నల్ల బట్టలు వేసుకుంటున్నారు అని సబ్జెక్టు మీద మాట్లాడుతా ఆయన.
పోనీలేండి, ఈ నెల రోజులన్నా వాళ్ళు ఆ లిక్కరు ఆ వ్యవహారాలు దూరం పెడతారు, పోనీ అందుకన్నా ఒక మంచిదైంది అని అన్నాడు. అంటే నేను చర్చ ఓపెన్గానే పెట్టా, నేనేంటో ఆయన తెలుసు. పెడితే నేను అన్నాను, నాకు స్నేహితులండి, చాలా మంచి మనిషి, ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళారు, మానేశారు నెల రోజులను. అక్కడ అయిపోగానే కొండ దిగంగానే, అయ్యప్ప స్వామి అయిపోయి కొండ దిగంగానే మొదలుపెట్టి ఆయన ఇంకా ఊపు మీద వచ్చాడండి. ఏముంది, దాని తర్వాత సిక్ అయిపోయి ఇలా అయిపోయాడు ఆయన. నేను అభిమానించే వ్యక్తుల్లో మల్లన్న, మల్లన్న అనేవాళ్ళని నిజామాబాద్లు, గుర్తు నాకు పేరు కూడా. చూడండి, అంటే ఆ దేవుడే కాపాడతాడులే అనేటువంటి ఆ రకమైన ధీమా ఏదైతే ఉందో అది నష్టం చేస్తుంది. ఈ నష్టాన్ని మనం సమాజానికి అందించకపోతే ఇంకా నష్టం చేసిన వాళ్ళం అవుతాం మనం, మళ్ళాంటి వాళ్ళం, ఈ విషయాలు తెలిసి కూడా. ఇంకొకటి, ఈ ముహూర్తాలు చూసుకొని, ఈ దీక్షలు చేసేవాళ్ళు ముహూర్తాలు చూసుకొని ఈ బయలుదేరడాలు చెందడాలు, ఎంత నేను ఎంతమందిని చూస్తా, ఇది గుమ్మడికాయ కొట్టేస్తుంటారు, కొబ్బరికాయలు కొడుతుంటారు, ఆడవాళ్ళందరూ వాళ్ళకి సాగనంపుతారు, ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత మరి ఎందుకు జరిగింది అని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? మనం ప్రశ్నించాలి కదా సమాజాన్ని. అందుకని ఈ దీక్షల వల్ల, తాత్కాలికమైన ఈ దీక్షల వల్ల, ఇప్పుడు ఇందాక లక్ష్మీ మేడం చెప్తుంటే నేను విన్నాను, ఉపవాసాలు అని అంటే మేము నేచర్ క్యూర్ని మొదటి నుంచి మేము నేచర్ క్యూర్ని ఫాలో అయ్యేవాళ్ళం, అమీర్పేట ఇవన్నీ కూడా నేచర్ క్యూర్ని ఫాలో అవుతాం. అయితే ఈ నేచర్ క్యూర్ చాలా యూజ్ అవుతుంది, చాలా ఉపయోగపడుతుంది, ఈ ఉపవాసం ఉండటం కూడా బాగానే ఉంటుంది. నేను ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు పొద్దున పూట తింటాం బాగా, మధ్యాహ్నం తింటాం, రాత్రిపూట లైట్గా ముగిస్తాం, పండు తింటాం మామూలుగా, దాన్ని ఉపవాసం అంటావా? మరి నేమంటా, నాది ఉపవాసం అనిగితే నేను అన్నాం. నేను అందుకే ఏమంటున్నానంటే వీటి మీద సైంటిఫిక్గా చర్చలు జరగాల్సిందే, మానవతా కోణం నుంచి జరగాలి. ఎంతో నష్టం జరిగిపోతుంది సమాజంలో, ఎంతో సమయం వృధా అవుతుంది ఆడవాళ్ళకి, చాకరి చేసి 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 ఇట్లాంటి వాళ్ళకి ఎదురు కొబ్బరికాయలు కొట్టి ఈ రకమైన నష్టాన్ని, పూడ్చుకోలేని నష్టాన్ని జరుగుతూ ఉంది. అందుకని ఖచ్చితంగా ఈ దీక్షలు అనేవి చాలా నిరసించాల్సిన విషయం. ఉపవాసాలు కుటుంబంతో పాటు ఉపవాసం ఉండొచ్చు, మళ్ళీ ఆహారాన్ని స్వీకరించవచ్చు, అదొక పద్ధతి. ఈ దీక్షలు ఇంకా మరి మిగతా మతాలలో కూడా ఉంది కదండి, ఈ రంజాన్ మాసాలు వస్తాయి, ఆ రంజాన్ మాసాల వల్ల కూడా వాళ్ళు అనుకుంటారు చాలా హాయిగా ఉంది, చాలా బాగుందని నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కాదంటల్లా, ఆ దీక్ష అయిన తర్వాత మళ్ళీ టైమింగ్స్ మారేటప్పటికీ ఎంత ఇబ్బందులు పడతారు, ఎవరు సిక్ అవ్వని వాళ్ళు ఉండరు, నేను చూశాను సిక్ అయిపోతుంటారు, జ్వరం వచ్చో లేకపోతే వామిటింగ్స్ అయ్యో మోషన్స్ అయ్యో వాళ్ళు చాలా నష్టపోతారు. అది అందుకని ఏదైనా ఒక జీర్ణకోశాన్ని ఒక ప్రాసెస్ ప్రకారం తీసుకొని వెళ్ళి ఈ దీక్షలు చేస్తా, ఈ కాళ్ళకు చెప్పులు వేసుకోరు, ఏమిటండి ఏ రోడ్డు బాగుంది, ఏమిటి అక్కడ ఏదన్నా ఇవాళ రేపు మన పర్సంటేజ్ షుగర్ ఎంత, ఈ సమాజంలో మన ఆంధ్రప్రదేశ్లో షుగర్ పర్సెంట్ చాలా ఎక్కువ ఉందంటున్నారు మనుషుల మధ్యలో. చెప్పులు వేసుకోకుండా ఆ రకంగా ప్రయాణం చేసే వాళ్ళని, వాళ్ళకి ఏదన్నా జరిగితే మరి అప్పుడు ప్రశ్నించుకోరు, అప్పుడు కూడా ప్రశ్నించుకోరు, చచ్చే వరకు ప్రశ్నించుకోవట్లా, అప్పుడు కూడా దేవుని మీద భారం వేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఇది కరెక్టా అని మనం ప్రశ్నించాల్సిందే. ఆ సమాజాన్ని, ఏ దీక్షా సమాజం ఉందో ఆ సమాజాన్ని ప్రశ్నించాలని నేను అనుకుంటున్నాను.